దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మనం దేవుడి సన్నిధిలో మనం కూర్చుందాం. ఈ సమయంలో ఒకవేళ మీరు వేరువేరు పనుల్లో నిమగ్నమైంటే మీ అందరినీ కూడా ప్రార్థనలో కూర్చోవాలని ఆహ్వానిస్తున్నాను. మనం ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటామో మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాం, దేవుని మాటలు వినగలుగుతాం, మనల్ని మనం సరిచేసుకోగలుగుతాం, ఒకసారి మన మనస్సాక్షిని కూడా పరిశీలించుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి చాలా ఆశీర్వాదాలు దేవుడిస్తూ ఉంటాడు. ఆశీర్వాదాలన్నీ కూడా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా మనం ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాం. అలాంటి ఒక రకమైన ఆశీర్వాదం మనం కోల్పోవడాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కీర్తన 105:15 వచనంలో అక్కడ నా అభిషక్తులని ముట్టుకోకూడదు అనే మాట అక్కడ రాయబడింది. నా ప్రవక్తలకి మీరు ఎలాంటి కీడు తలపెట్టొద్దు, ఇది నా ఆజ్ఞ అయి ఉన్నది అనే మాటని బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. రెండు మాటలు అక్కడ ప్రధానంగా రాయబడ్డాయి. మొదటిగా, నా అభిషక్తులని మీరు ముట్టుకోకూడదు. రెండు, నా ప్రవక్తలకి, నా సేవకులకి మీరు ఎటువంటి కీడును తలపెట్టకూడదు, ఇది నా ఆజ్ఞ అనే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మనము జీవించే అనుదిన ఈ జీవితంలో చాలాసార్లు మనము అభిషక్తులని, దేవుడి చేత నియమించబడ్డ వాళ్ళని, దేవుడి చేత ఎన్నుకొనబడ్డ వాళ్ళని మనము దూషిస్తూ ఉంటాం. అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. మనము ప్రతిసారి ఈ అభిషక్తులని, దేవుని సేవకులని, వాళ్ళలో ఉన్న తప్పులు పట్టి ఎత్తి చూపి మాట్లాడుతూ ఉంటాం. చాలామంది హేళన కూడా చేస్తారు దైవ సేవకులను పట్టి. కానీ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఒక ప్రధానమంత్రి మామూలుగా ప్రజల చేత నియమించబడ్డవాడు అయితే, ఒక దేవుని సేవకుడు దేవుని చేత నియమించబడ్డవాడు అనే విషయం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడి చేత నియమించబడ్డ ఆ వ్యక్తిని మనం ముట్టినప్పుడు, మనం ద్వేషించినప్పుడు, మనం అవహేళనంగా మనం మాట్లాడినప్పుడు అది మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మీకు కొన్ని ఉదాహరణలు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని చూద్దాం. మనందరికీ తెలుసు, అనేక మార్లు సౌలు రాజు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. వీళ్ళిద్దరూ కూడా మనం చూసినట్లయితే బాగా శత్రువులుగా ఉంటూ ఉన్నారు. సౌలు అనేక మార్లు దావీదుని చంపాలని ఆయన వెంటాడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒకనొకసారి ఒక అమాలేక్యుడు ఒక అతను వచ్చి దావీదు దగ్గరికి వచ్చి దావీదు చెప్తున్నాడు, నీ శత్రువు అయిన సౌలుని నేను చంపాను, ఇదిగో ఆయన చంపిన ఈ ఖడ్గము, ఇదిగో ఆయన ధరించిన ఈ ఆభరణాలు ఇవి అని చెప్పి ఆ దావీదు దగ్గర అన్నీ తీసుకొని వస్తున్నాడండి. మామూలుగా శత్రువు వెంటాడినప్పుడు, శత్రువు చనిపోయినప్పుడు మనం ఆనందిస్తాం, మనం సంతోషపడతాం. ఎందుకంటే అనేక దినాలుగా, అనేక రోజులుగా ఈ యొక్క శత్రువు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. అదే శత్రువు ఈరోజు చనిపోయాడని ఒక వ్యక్తి వచ్చి మనకు చెప్తే మనం ఆనందించాలి. కానీ దావీదు ఆ అమాలేకుడు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా అండి? నీవు దేవుని అభిషేకించబడ్డవాడు, దేవుడి చేత అభిషేకించబడ్డవాడిని నువ్వు ఎలా చంపావు అని తిరిగి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయనను ప్రశ్నించడమే కాదు, ఆ దేవుని అభిషేక్తుని చంపినందుకు దావీదు ఆ అమాలేకుని ఆయన చంపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషక్తులని మనం ముట్టుకోకూడదు, అది దేవుని ఆజ్ఞ అయి ఉంది. మన అనుదిన జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఎలా మనం కోల్పోతామంటే, దేవుని అభిషక్తులని, దేవుడి చేత నియమించబడ్డ వాళ్ళని, దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళకి మనం వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ అలా మాట్లాడే వాళ్ళు అవుతే ఈరోజు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము సంఖ్యాకాండం 12 అధ్యాయంలో మనము
మోషే, అహరోను, మిరియము వీళ్ళ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ గురించి మనం చదువుతూ ఉన్నాం. మోషేకి వ్యతిరేకంగా వాళ్ళ అక్క అయిన మిరియం మాట్లాడుతుంది, మోషేకి వ్యతిరేకంగా ఆయన తమ్ముడైన అహరోను మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మిరియం మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉందో, వెంటనే ఆమెకి కుష్ఠరోగం వచ్చినట్లుగా, చర్మవ్యాధి వచ్చినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన సొంత అన్న అయి ఉండొచ్చు, కానీ ఆయన మోషే దేవుని చేత అభిషేకించబడ్డవాడు. దేవుని చేత అభిషేకించబడ్డ వాళ్ళు వాళ్ళ పైన సొంత వాళ్ళు మాట్లాడినా దేవుడు వాళ్ళని కనికరించడం లేదు. నేను ఒకనొకరి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక తల్లి కొడుకు అంటే చాలా ప్రేమించేది. ఈ కొడుకు దేవుని సేవలో ఉన్నాడు, కానీ కొన్ని విభేదాలు వచ్చినప్పుడు కొన్ని నెలలుగా ఆ కొడుకుని, ఆ అభిషేకించబడ్డ కొడుకుని, దేవుని సేవలో ఉన్న కొడుకుని ఈ తల్లి దూషిస్తూ ఉంది. ప్రతి మాట, ప్రతిసారి ఆయన ఆమె ప్రతి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ కొడుకు గురించి ఆ మాట్లాడి ఆమె చెడ్డగా ఆయనను దూషిస్తూ ఉంది. ఎప్పుడైతే అలా దూషించడం మొదలుపెట్టిందో ఆమె అనారోగ్యం పాలైంది. ఒక అనారోగ్యం తర్వాత ఇంకొక అనారోగ్యం, ఒక అనారోగ్యం తర్వాత ఇంకొక అనారోగ్యం ఆమెను వెంటాడుతూ వచ్చాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ అభిషక్తులు మన సొంత వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు దేవుని చేత నియమించబడ్డవాళ్ళు, దేవుని చేత అభిషేకించబడ్డవాళ్ళు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొంతమంది అంటారు ఆ త్రాగుబోతులు అభిషక్తులా, వాళ్ళనంటే మనకేం కాదు అనే మాటని మనం అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనము దావీదు సౌలును చూసినట్లయితే సౌలు రాజు అభిషేకం కోల్పోయాడు. ఒకప్పుడు అభిషక్తుడే, కానీ అభిషేకం కోల్పోయాడు. ఆయనలో దురాత్మ పనిచేస్తూ ఉంది. అయినా కానీ దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు, దేవుని చేత అభిషేకించబడ్డవాణ్ణి నేను ముట్టుకోకూడదు అనే మాటను అంటూ ఉన్నాడు. మూడుసార్లు దావీదుకి సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ ఆయన దేవుని అభిషక్తుడని దావీదు ఆయనకి ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈరోజు మన మాటల ద్వారా మనం దూషిస్తున్నామా? దేవుని సేవలో ఉన్న వాళ్ళ పట్ల హేళనగా మాట్లాడుతున్నామా? దేవుడది చాలా జాగ్రత్తగా పరిగణిస్తున్నాడు, చాలా తీవ్రంగా దాన్ని పరిగణిస్తున్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అది ఒక ఆజ్ఞ ఉంది, దేవుని అభిషక్తులని ముట్టుకోకూడదు, ఆయన ప్రవక్తలకి ఆయన సేవకులకి ఎట్టి కీడును తలపెట్టకూడదు అనేది ఆజ్ఞ అయింది. ఆజ్ఞని అతిక్రమించటము పాపముగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కూడా ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. ఈయన కోరాహు అనే వ్యక్తి. కోరాహు కూడా లేవీ వంశం నుంచి వచ్చినవాడే. ఈ కోరాహు ఆ మోషే దేవుడి చేత నియమించబడ్డ మోషేకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవే నాయకుడా? నీ ఒక్కడివే నాయకుడువా? మేము కూడా నాయకులుగా ఉంటాం అని మోషేకి కోరాహుతో పాటు సుమారు 250 మంది మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు, మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే అది దేవుడు గమనించాడో మనం అక్కడ చూస్తున్నాం. కోరాహుతో పాటు ఆయనతో సహకరించిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. దేవుని అభిషక్తులకి మనం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుని చేత నియమించబడ్డ వాళ్ళకి ఎదురుగా మనం వెళ్ళినప్పుడు దేవుడు అది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాడనే విషయాన్ని మనం ఈరోజు గమనిద్దాం. ఒకవేళ మనకు అలాంటి అలవాటు ఉంటే ఈరోజు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. అయ్యా, ఈ నాలుక ద్వారా అనేకసార్లు దేవుని సేవకులని, దేవుని సేవలో ఉన్న వాళ్ళని, దేవుడి చేత నియమించబడ్డ వాళ్ళని నేను వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. బహుశా అందుకే నా ఆశీర్వాదం కోల్పోతున్నానేమో, బహుశా అందుకే ఈరోజు నాకు అనారోగ్యము నా శరీరంలో ఉందేమో. ఒకవేళ ఆ రోజు మిరియం ఆ అనారోగ్యానికి పాలైనప్పుడు మోషే మళ్ళీ వాళ్ళ అక్క కోసం ప్రార్థిస్తున్నాడు, వాళ్ళక్క మిరియం మళ్ళీ
స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లో ఉన్నప్పటికీ, ఎలాంటి చెడు ప్రవర్తనలో ఉన్నప్పటికీ తీర్పు తీర్చే అధికారం మనకి దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ ఏ దేవుని సేవకుడైనా సరిగా ఆయన ప్రవర్తన సరిగా లేనట్లయితే, ఆయన అనుదిన జీవితంలో ఆయన సరిగా ఉండనట్లయితే, మనమందరము వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళకి మారు మనసు దయచేయాలని, వాళ్ళు దేవుని మార్గంలో సక్రమముగా నడవాలని, వాళ్ళకి దేవుడిచ్చిన బాధ్యతని వాళ్ళు మంచిగా నెరవేర్చాలని మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాళ్ళని దేవుడు మారుస్తాడు. ఒకవేళ వాళ్ళు మారకపోయినా వాళ్ళని తీర్పు తీర్చేది దేవుడే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు యథార్థంగా వాళ్ళని దూషించడం వల్ల మన ఆశీర్వాదాన్ని మనం కోల్పోవద్దండి. ఈ వాక్యాన్ని వింటున్న మనం